అనంతపురం జిల్లా రాయదుర్గం మార్కెట్ యార్డులో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అరటిపండ్లు మరియు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఏ రైతు నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతో రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రోగ నిరోధక శక్తిని పెంచే అరటిని రైతులు ఎంత పండించారో మొత్తం సేకరించి మహిళా సంఘాల ద్వారా గడప గడపకు అందించే విధంగా చేస్తూ పౌష్టిక ఆహారం కింద ప్రతి ఇంటికి అందే కార్యక్రమం చేస్తున్నామన్నారు. అలాగే సున్నా వడ్డీని 4000కు పైగా మహిళా సంఘాలకు 7,43,00,000 మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే 7,50,000 మాస్కులు ప్రతి ఇంటికి 3 చొప్పున ప్రతి ఇంటికి అందించే కార్యక్రమం చేస్తున్నామన్నారు. తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని సీఎం జగన్ నిరూపిస్తున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కష్టకాలంలో కూడా ఏ రైతు కూడా నష్టపోకూడదు అని చెప్పేసి అరటి రైతులు ఎంతైతే అరటిని పండించున్నారో మొత్తం కూడా సేకరించి మహిళా సంఘాల ద్వారా ప్రతి ఒక్కరి గడప గడపకు అందించే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఒకవైపు రైతు నష్టపోకుండా కాపాడుకోగలుగుతున్నాము, ఒకవైపు రోగ నిరోధక శక్తి పెంచేటువంటి అరటిని పౌష్టికాహారం కింద కూడా ప్రతి ఇంటికి కూడా అందించే కార్యక్రమం కూడా చేస్తున్నాము. కాబట్టి రైతును ఆదుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాయదుర్గానికి సున్నా వడ్డీ పథకం కింద మహిళా సంఘాలకి దాదాపు 4000 పైచులకు సంఘాలకి 7,43,00,000 రూపాయలు మంజూరు కావడం కూడా జరిగింది. అదేవిధంగా 7,50,00,000 పైచులకు మాస్కులు రాయదుర్గంలో ప్రతి ఒక్కరికి ఇంటింటికి కూడా ప్రతి ఒక్కరికి 3 చొప్పున అందించడానికి కూడా ఆ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అవి ఇక్కడే తయారు కూడా అవుతూ ఉన్నాయి. కాబట్టి కరోనా వ్యాధి వల్ల లాక్డౌన్ వల్ల ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుకోకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునే పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మాటల ప్రభుత్వం కాదు, ఇది చేతల ప్రభుత్వము. మాట్లాడడం కాదు, మంచి చేసేదానికి ముందున్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చారు. కాబట్టి ఆయన బాటలో మేము కూడా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా అడుగడుగున ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేస్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాము. ఈ విషయం కూడా అర్థం చేసుకోవాలని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు మాని అభివృద్ధిలోనూ ప్రజలకు సేవ చేసే దాంట్లోనూ సలహాలు సూచనలు కావాలంటే ఇవ్వండి. దయచేసి రాష్ట్రానికి అన్యాయం చేసే మాటలు మాట్లాడొద్దండి అని వాళ్ళకు సలహా కూడా ఇస్తాను.